నమస్తే జబర్దస్త్ టీవి ఖమ్మం టీవీకి స్వాగతం. యాదవ కురుములను మాయమాటలతో నమ్మకద్రోహంతో మోసం చేసిన కేసీఆర్ను గద్దదించాలి అని డీసీసీబీ డైరెక్టర్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ కోరారు. ఖమ్మం ఎస్ఆర్ కన్వెక్షన్ హాల్లో ఖమ్మం నియోజకవర్గ యాదవ కురుముల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి కాంగ్రెస్ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుమ్మలకు యాదవులు గొంగలి కప్పి ఘనంగా సత్కరించారు. ఖమ్మం నియోజకవర్గం స్థాయి యాదవ కురుముల ఆత్మీయ సమ్మేళనాన్ని పెద్ద ఎత్తులో పాల్గొని విజయవంతం చేసిన యాదవ బంధుమిత్రులందరికీ మేకల మల్లిబాబు యాదవ్ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఖమ్మం నియోజకవర్గ కుర్మ యాదవుల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ నలుమూలల నుండి ఇచ్చేసినటువంటి కుర్మ యాదవ బంధుమిత్రులందరికీ ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సందర్భంగా మరి సమావేశ సభను పెట్టడం జరిగింది. సభకు ఇచ్చేసి సభను విజయవంతం చేసినటువంటి కుర్మ యాదవులందరూ కూడా ఖమ్మం జిల్లా యాదవ సంఘం తరఫున, అఖిల భారత యాదవ మహాసభ తరఫున, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ తరఫున కుర్మ యాదవులందరూ కూడా హృదయపూర్వకంగా మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి 92-93లో సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని అన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాం. బంగారు తెలంగాణలో మరి ప్రభుత్వే అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ గారు గొర్రెలిస్తాను 18 సంవత్సరాలు నిండినటువంటి 100 సంవత్సరాల వరకు కూడా గొర్రెలిస్తా అని చెప్పి కుర్మ యాదవ్ని డీడీలించి మరి మోసం చేసినటువంటి మరి కేసీఆర్ ప్రభుత్వానికి గద్దె దించాలని చెప్పి మరి ఈరోజు కుర్మ యాదవుల ఆత్మీయ సభని ఖమ్మం నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. మన పాలేరు నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. మరి పాలేరు నియోజకవర్గంలో పెట్టినప్పుడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి మా కుర్మ యాదవులకు భరోసా ఇచ్చారు. ఆ ఇచ్చిన భరోసాని నిన్న మేనిఫెస్టోలో పెట్టి మరి ప్రకటించారు. మరి ఎప్పటి నుంచో మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మరి కుర్మ యాదవులకి నగదు బదిలీ చేయాలని, ఈ యొక్క దళారి వ్యవస్థ నుండి బయటపడేయాలంటే నగదు బదిలీ చేసినట్టయితే మరి మేము స్వచ్ఛందంగా గొర్రెలు కొనుక్కొని మరి దాటిని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దళారుల వల్ల మీరు ఇచ్చేటువంటి 70-80 వేలు మరి ఇచ్చి గొర్రెలని కూడా అన్ని సరిపోతూ ఉన్నాయి మరి అని చెప్పేసి మేము ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలో పెడితే వారు మరి రాహుల్ గాంధీ గారితో మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మరి నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ మీటింగ్లో మేనిఫెస్టోలో పెట్టి ప్రతి కుర్మ యాదవుడు కూడా మరి రేపు 3వ తారీఖు ప్రభుత్వం గెలుస్తూ ఉంది, 9వ తారీఖు ప్రమాణం చేసిన 10 రోజుల నుండి 90 రోజుల్లో ఎవరైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 116,374 మంది గొర్రెలకు డీడీలు తీశారు, వాళ్ళందరితో పాటు మన ఖమ్మం జిల్లాలో 11,000 మంది తీశారు. వారికి మరి మన ఖమ్మం జిల్లాకు ముందు తీసుకొస్తా అని చెప్పి మరి మనకి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట ఇచ్చారు. మరి కుర్మయాదవులు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏదైతే కోరుకుంటున్నామో, మన ఆశయం, మన లక్ష్యం ఏదైతుందో, మన గొర్రెలు బర్రెలే కాయటం కాదు. మరి మనకి రాజకీయంగా కూడా మనకి కొద్ది పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ కుర్మ యాదవులకు కూడా సంచిత స్థానం కల్పిస్తాము, రేపు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పారు. మరి అదేవిధంగా ఖమ్మంలో 50,000 కుర్మ యాదవుల ఓట్లు ఉన్నాయి. మరి ఖమ్మంలో 50,000 ఓట్లు కూడా రేపు తుమ్మల నాగేశ్వరరావు గారికి వేయాలనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకు అంటే ఖమ్మంలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో సీప్ మార్కెట్ కట్టిస్తా అని చెప్పి మోసం చేశారు. అదేవిధంగా మరి మేము ఒక కమ్యూనిటీ ఆదిస్తే మా కుర్మ యాదవులు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది అని చెప్పి ఎన్ఎస్పీలో 1000 గజాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో మరి కొత్తగూడెం కావచ్చు, గొల్లగూడెం కావచ్చు, టేకలపల్లి కావచ్చు, మల్లెపల్లి కావచ్చు, ఖానాపురం కావచ్చు, బాండరంగాపురం కావచ్చు, మరి అదేవిధంగా మన యొక్క కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మరి ఇలిన గ్రామాలకి మరి
గొర్రెలిస్తే పెండబెట్టి కార్పొరేషన్లో రోడ్లు పాడేయండి అని చెప్పి బాడిగ ఏదారు ఇస్తానని చెప్పి జీవో ఇచ్చి పాలాభిషేకం చేసుకొని మోసం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లేయొద్దు. మరి ఖమ్మం నియోజకవర్గంలో ఈ యొక్క ఖమ్మం జిల్లాలో మరి పదికి పది కూడా గెలిపించాలి. వంగిరెడ్డి సీనన్న ఏదైతే మాట చెప్పిండో ఆ మాటకు అందరు కట్టుబడి మరి ఈరోజు పనిచేస్తా ఉన్నారు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో. మరి అదేవిధంగా ఈ ఖమ్మంలో చూసుకుంటే మరి ఖమ్మంలో మరి మరి ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టారు. ఎన్టీ రామారావు గారు మహానుభావులు. 6 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి మరి మండల వ్యవస్థతో పాటు ప్రతి పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. ఆ మహానుభావుడికి మేము వ్యతిరేకం కాదు, కురమ యాదవులు, కానీ మా కులదైవమైనటువంటి శ్రీకృష్ణుడు రూపంలో ఏదైతే మీరు కృష్ణుని విగ్రహం పెడతా ఉన్నారో మీరు ఆ విగ్రహాన్ని పెట్టొద్దు. మీ నిజస్వరూపం ఎన్టీ రామారావు గారిని పెట్టండి, మేము స్వాగతిస్తాం, మేము వస్తాం, మేము ఎక్కడ వ్యతిరేకం కాదు అని చెబితే నన్ను ప్రెస్ మీట్ హైదరాబాద్ నుంచి మా ఆడబిడ్డలు మా సంఘం వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నన్ను 57 రోజులు జైల్లో పెట్టారు, కండిషన్ బెయిల్ మీద 4 రోజులు తిప్పారు, విగ్రహం కోసమే నన్ను బెదిరిచ్చారు, నన్ను ఎన్నో చేశారు. అయినా సరే నా కులానికి నేను ఒక్కటే ఆదేశిస్తూ ఉన్నాను, మరి నేను కులం కోసమే మాట్లాడాను, నేను కులం కోసమే చేస్తానా కదా, మీరు కూడా చెయ్యాలి. ఎందుకంటే ఇలా గొర్రెల సంఘాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం 92-93లో. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫెడరేషన్ చేశారు, ఫెడరేషన్కి నిధులు ఇచ్చారు. ఆ రోజు ర్యాంబ్లాంప్స్, సీపు, బ్రీడింగ్ ర్యాంప్స్ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నిధులు ఆ రోజు మరి 559-1016 జీవోలు ఇచ్చి ఆ జీవోల ప్రకారంగా చెరువు లోదొట్టు ప్రాంతాలు మరి బంజర్ భూములని గొర్రెల కాపర్లకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏమన్నా ఉందా అంటే అది కాంగ్రెస్.